నా చిరకాల మిత్రుడు ఐ మెట్ అమీర్ జీ హియర్ ఐఎమ్ సో హ్యాపీ ఇంకా ఈ సెట్లో కూడా అప్పుడు వెంటనే మాట్లాడమంటే తొడువుకోవాల్సి వస్తుంది మాటలు సరే ఏమైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నపిల్లలు తిరిగి స్కూల్కి వెళ్తే కరోనా తర్వాత ఎలా ఉంటుందో అలా ఫీల్ అవుతాయి రోజు ఈ స్టేజ్కి వచ్చి మా ఇంట్ మా ఇంట్లో చిన్నపిల్ల ఉంది అది పుట్టిన సమయంలో జస్ట్ కరోనా ఎంటర్ అయింది దానికి ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ దానికి స్కూల్ అంటే కంప్యూటర్ ల్యాప్టాపే తప్ప ఒక స్కూల్ ఉంటుంది క్లాసు తరగతులు ఉంటాయి టీచర్ ఉంటుంది బల్లలు ఉంటాయి బోర్డు ఉంటుంది ఏమీ తెలియదు దానికి స్కూల్ అంటే ఎస్ అంటే కంప్యూటర్ పెట్టి వెళ్ళిపోతుంది ల్యాప్టాప్ ఇది దాని పరిస్థితి ఈ రోజున మనం కూడా ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఏదైనా ఫంక్షన్స్ జరుగుతున్నాయి లేకపోతే ఏదైనా టీజర్స్ రీచ్ చేయాలంటే మా ఇంట్లో హ్యాపీగా కూర్చొని ఒక కంప్యూటర్ బట్టనే నొక్కి అది చూసి దాని గురించి గుడ్ విశేషం చెప్తే అయిపోతుంది బట్ ఏమైనా ఇలాగా వచ్చి ఇలాగా కళాభిమానుల్ని ప్రేక్షకుల్ని ఇలా కలుసుకుంటూ ఈ స్పందన వింటూ ఈ క్లాప్స్ వింటూ ఆ సినిమా గురించి చెప్పుకుంటుంటే ఆ కిక్కే వేరప్ప చాలా సంతోషంగా ఉంది ఇన్ని రోజుల తర్వాత మా పెద్దలు ఈ ఇండస్ట్రీకి ఎస్పెషల్లీ పంపిణీ రంగానికి ప్రదర్శన రంగంలోనూ నిష్ణాతులు పెద్దలు భీష్మాచారి లాంటి ఏషియన్ నారాయణ గారు ఆయన అంటే నాకు చాలా గౌరవం హైదరాబాద్కి ఎయిటీస్లో వచ్చినప్పటి నుంచి కూడా వారితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి ఒక ఇంటి పెద్దగా ఒక గురువులని నేను భావిస్తాను అలాంటి వారు ఈ రోజున నిర్మాతగా కూడా సినిమాలు తీస్తున్నారంటే కనుక ఎస్ మీలాంటి వాళ్ళు రావాలి సార్ సినిమాలు తీయాలి సినిమా విలువ మరింత పెంచాలి దానికోసం చెప్పి మనస్ఫూర్తిగా మేము స్వాగతం పలుకుతున్నాము ఈ దీంట్లో అలాగే అబ్బాయి సునీల్ తండ్రికి తగ్గ తనయుడు అది సరిగ్గా బాగుంటుంది కానీ అతను తండ్రికి మించిన తనయుడు చాలా స్మార్ట్ ఏదైనా అంటే మళ్ళీ చిన్నగా కినుకు వహిస్తాడు కానీ కాంటంపరీ ఈ డేస్లో ఒక స్మార్ట్ బిజినెస్మెన్ ఎలా ఉండాలో అది హండ్రెడ్ పర్సెంట్ సునీల్ సునీల్ అతను స్మార్ట్నెస్ అది వే ఆఫ్ గోయింగ్ ఎహెడ్ అలాగే అతని డైనమిక్ అప్రోచ్ ఇవన్నీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను ఆయన లేకపోతే బిగ్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్ ఈ రోజున హైదరాబాద్లోనూ పలు ప్రాంతాలు ఎంత బాగా ఉన్నాయంటే దానికి పరోక్షంగా కాదు ప్రత్యక్షం కూడా సునీల్ తన చొరవ అది కారణం ఫాదర్ చాలా కన్జర్వేటివ్గా వెళ్తారు కానీ తను చాలా డైనమిక్గా వెళ్తాడు ఈ రోజుల్లో అలాంటి సునీల్ లాంటి వ్యక్తులు ఉండాలి కాబట్టి ఈ రోజున ఈ పంపిణీ రంగం కానీ ప్రదర్శన రంగం కానీ ఇవన్నీ కూడా ఇంత భారతదేశంలో చెప్పుకునేంత ఎంత గొప్పగా ఉన్నాయంటే దానికి కారణం ఇలాంటి యంగ్స్టర్స్ సో ఐ డూ వెల్కమ్ ఈ రోజున లవ్ స్టోరీ అనగానే చాలా ఇంట్రెస్టింగ్ వచ్చింది లవ్ స్టోరీ చూసి చాలా కాలం అయిపోయింది అండ్ నా మిత్రుడు నాగార్జున కొడుకు నాగ చైతన్య వెరీ కూల్ బాయ్ ఇప్పుడే అమీర్ ఖాన్ గారు అన్నారు నాతోటి చెడ్డా చేశారు ఆ సినిమాలో చాలా బాగుంది మా కాంబినేషన్ అంటూ అతని గురించి ప్రశంసిస్తుంటే ఎస్ ఈజ్ అ కూల్ గాయ్ చాలా యంగ్స్టర్స్ అందరు వెళ్ళి ఎగిరి ఉంటారు కానీ ఎప్పుడు కంపోజ్డ్గా ఉంటాడు నాగచైతన్య అలాంటి కూల్ ఫాదర్కి కూల్ సన్ నాగార్జున నాగచైతన్య అందుకు నాగచైతన్య వెళ్ళి చాలా నిలకడగా వెళుతుంటాడు చాలా నిదానంగా వెళుతుంటాడు అది దీర్ఘకాలం ఇక్కడ సుస్థిర స్థానం ఏర్పరచుకోవడానికి అంత కన్స్ట్రక్టివ్గా వెళ్తుంటాడు సో తను తీసుకునే ఎంచుకునే కథ కానీ తీసుకునే నిర్ణయాలు కానీ కాంబినేషన్స్ కానీ చాలా చక్కగా వెళుతున్నాడు ఆ రకంగా లవ్ స్టోరీ కూడా ఆ విధంగా ఉంటుందని భావిస్తున్నాను అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ నాకు చైతన్య లవ్ అండ్ మీది అమీర్ ఖాన్ నా మిత్రుడు అమీర్ ఖాన్ గారి కాంబినేషన్లో వచ్చే సినిమా సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ దట్ మూవీ దట్స్ వాట్ ఐ హిన్ ఆస్కింగ్ My friend, he said, soon you need. I'll, I said, I come to Mumbai. No, no, no need. I'll bring the print for you, and I will have a projection here in Hyderabad. So nice of you. And day by day, my friend, we have met long back in Tokyo airport. And <laughs> There, I used to admire him. So wherever our shooting takes place, like our Vooti and other places, we used to meet. Right from beginning, we've been mutual admiration society. We are. So that's how I used to admire him. And the way he's maintaining his physique, all these things are really amazing. The way you are striving to get good subjects, like in airport, uh, Tokyo, he told me that. So I'm uh, uh, trying to get the rights of Forrest Gump and uh, with that inspiration of that film, I want to make shut up, all these things. It's a very, very different character and I don't know how he'll justify all these things and how you will get me. But with the hard way, he able to get rights of that film and be there in Hollywood. And he convinced that uh, story writer and he, he made that film. And all of us were awaiting and to see you on the screen <laughs> and all the very best, uh, Amirji. So right, and thanks for coming to our town and uh, being with us uh, gives us a lot of I mean, energy and a lot of uh, encouragement to these youngsters. Thank you. And then Sai Pallavi. సాయి పల్లవి నేను ఫస్ట్ టైం మా వరుణ్ తేజ్ సినిమాలో చూశాను అప్పుడే ఫస్ట్ టైం చూడటం అప్పటిదాకా సాయి పల్లవి ఎవరు ఏం తెలియదు కానీ సినిమా చూడగానే అందరూ సాంగ్లో చూస్తుంటే ద వే బాడీ లాంగ్వేజ్ కూడా ఆ స్టెప్స్ చూస్తుంటే ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ తెలుగు వెళ్ళను తెలుగు తెలుగు అద్భుతంగా మాట్లాడతాను నువ్వు కాబట్టి సో చూస్తుంటే ఎవరి అమ్మాయి షీ మస్ట్ బి వెరీ గుడ్ డాన్సర్ ఏంట ప్రొజెక్షన్ ఏంట ఎనర్జీ స్మైల్ అటు అలాగ స్టన్నే చూశాను వెంటనే వరుణ్ వచ్చాడు డాడీ ఎలా చేస్తాను బాగా చేస్తాను సారీ రా నేను చూడలేదు సాయిపల్లెం చూస్తుండి పోయా వెన్ మై మై బ్రదర్స్ సన్ హ్యాపీ టు వరుణ్ తేజ్ హీ ఆల్సో కోస్టర్ ఆఫ్ సాయి పల్వి సో వెన్ బోత్ ఆర్ వెన్ దే ఆర్ డాన్సింగ్ ఐ కుడ్ సీ ఓన్లీ సాయి పల్లె డి దట్ గాయ్ సో హీ హాజ్ మీ గెట్ ట్రై టు గెట్ అప్రిసియేషన్ ఫ్రమ్ మీ హిసెబ్ హౌ డూ యాక్ట్ సారీ ఐ డి సీ యూ నైన్లీ సారీ పల్లవి అయితే ఇక్కడ చెప్పాలి సుమా సార్ నా నువ్వు రావద్దు అక్కడ ఉండమ్మా నువ్వు వస్తే టెన్షన్ వస్తుంది ఈ మధ్య ఒక సినిమాలో నా పక్కన వెరీ పవర్ఫుల్ సిస్టర్ క్యారెక్టర్ ఉంది సో తన చూసిన పల్లవిని నిన్ను చూసిన ఏదో చక్క సోదరి నా సోదరులు ఫీలింగ్ వస్తుంది కాబట్టి తను చెప్పగానే డైరెక్టర్ వాళ్ళు చాలా బాగుంటుంది తనతో చేయాలని సరదా నాకు ఉంది అని అన్నాను కానీ లోపలే తెలుసా ఒప్పుకోకపోతే బాగుండు అని అనుకున్నాను దానికి కారణం చెప్తాను సరిగ్గా సాయి పల్లవి నేను చేయను ఎందుకందో ఏవో నాకు తెలియదు కారణం చెప్పబోతుంటే వద్దు అదే నేను కోరుకున్నాను దట్స్ వాట్ ఐ వాంట్ షీ డోంట్ వాంటు ఐ డోంట్ వాంటు వాట్ విత్ థర్ యాజ్ ఎ బ్రదర్ అండ్ సిస్టర్ కారణం మీకు తెలుసు కదా కారణం ఎందుకు అంత అంత వండర్ఫుల్ డాన్సర్ తోటి నేను డాన్స్ వేయాలనుకుంటాను కానీ చెల్లెమ్మ ఎలా ఉన్నావు అమ్మ అస్సలు నచ్చలేదు అందుకని థ్యాంక్స్ టు సాయి పలు బై నాట్ యాక్సెప్ట్ దట్ మూవీ సీరియస్లీ నాకు రీమేక్ అంటే చాలా భయమా అంతే లేదంటే నేను అప్పటి నుంచే నేను యాక్చువల్లీ ఎప్పుడు ఫస్ట్ సినిమా చేసిన తర్వాత ఎక్కడైనా వేరే ఇండస్ట్రీస్కి వెళ్తే అక్కడ అడిగేది ఫస్ట్ క్వశ్చన్ మీరు చిరంజీవి గారిని కలిసారా అక్కడ మీట్ చేశారా ఏమైనా ఛాన్స్ వస్తుందా నేను చెప్తున్న అప్పటి నుంచి లేదండి ఒక్కసారి నేను రామ్ చరణ్ గారిని కలిశానా అప్పుడు చూసిన తర్వాత నేను ఆలోచించాను ఓకే నెక్స్ట్ టైం నేను డెఫినెట్గా చిరంజీవి గారిని చూస్తాను అని ఆ లెవెల్లో నా ప్రార్థన ఉంది మీరు ఎలా ఒక్కడ చెప్తారండి లేదు నేను రీమేక్స్ అంటే కొంచెం భయం నేను అనుకున్నాం చేస్తే బాగుంటుంది ఆ క్యారెక్టర్ కానీ చేయకపోవడం మూలంగా ఐ ఫెల్ట్ హ్యాపీ ఇన్ అదో వే ఎందుకంటే నీతోటి ఎప్పుడైనా డాన్స్ నెంబర్ చేయాలంటే చెల్లి చేసి చెల్లి చేసిన తర్వాత మళ్ళీ నీతో డాన్స్ చేయాలంటే ఎక్కడో మనసు ఒప్పదు అలా కాదు నాకు రొమాంటిక్ హీరో హీరోయిన్గా నా పక్కన పెట్టి చేయగలిగితే ఒప్పుకుంటే Please, <laughs> <sir>. <laughs> If difficult. you oblige, Please, sir, then it, 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 I'll I, be I would like to do a number with you. Thank you, sir. It will be my honour. So honor. right from the beginning, an uh, actress uh, called... Sir, I don't follow Telugu, but your entire conversation, this particular conversation, I followed. <laughs> <laughs> nice. Yeah. There's your soul in this. There's an honesty in this. And sir, I agree with you. Yes. <laughs> right. You are right. So in the future I mean, uh, like Radha, I used to admire her while dancing. I used to get a lot of kick. and then Ramha, and then other heroes, of course as well. Everybody's so good. And of Sri Devi, of course, no one can uh, substitute her. So those are heroes, one or two heroes, So I used to get kick, challenging to work with them.

నీ ఇన్పుట్స్ అన్నీ ఈ పరిశ్రమ ఎంతో కొంత యాడ్ అవుతాయి సో ఆల్ ద వెరీ బెస్ట్ ఈ సినిమా మీ ఇద్దరు కాంబినేషన్లో బాగుండాలి ఇప్పుడే చూశారు నాగ చైతన్య తనతోటి డ్యాన్స్ చేయటం కొంచెం కష్టం అనిపించింది అవునా కదా ఇప్పుడు తనేమో వైర్ లేకుండా ఒక షార్ట్ చూసిన ఇప్పుడే ఫ్లై అయింది ఇట్లాగా బయటలాగా అంటూ అది చూసిన తర్వాత మన నాగ చైతన్య కొంచెం కష్టపడి ఉంటాడేమో అని అనిపించింది నాకు ఎస్పెషల్లీ వాటర్లో స్లైడ్ అయిన షార్ట్ చూశాను మోకాళ్ళ మీద ఇప్పుడు దయచేసి అలాంటి నాకు ఎవరు కంపోజ్ చేయకండి కష్టమైపోతుంది కాళ్ళ మీద అయిపోతుంది ఎన్ని ఎంత కష్టపడ్డావో తెలుసు నాకు సో మీ ఇద్దరి కాంబినేషన్ ఒక విజువల్ ఫీట్గా ఉండాలని ఉంటుందని కోరుకుంటున్నారు అండ్ ఇదే ఆల్ యంగ్స్టర్స్ యోజన దే మస్ట్ లాంగ్ టు సీ ద మూవీ యాజ్ వెల్ ఎస్ పాజిబుల్ ఐ థింక్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ బోత్ ఆఫ్ యూ ప్లీజ్ డౌన్ ప్లీజ్ చాలా సంవత్సరాల క్రితం ఒక మనిషిని నా తారసపడ్డాడు ఆరు అడుగుల రెండు మూడు అంగరాలు ఉంటాడు ఆయన ఆయన చూస్తే నవ్వు ముందు తర్వాత ఆయన కనబడతాడు ఆయన ఎవరో కాదు శేఖర్ కమ్ముల ఎంతో ఇన్నోసెంట్గా ఉంటుంది ఎంత లైవ్లీగా ఉంటుంది ఎంత వాంతుగా ఉంటుంది అతను ఫస్ట్ మిమ్మల్ని చూసి ఉండి మీ అభిమానులు ఇవ్వండి అన్నాడు ఆయన అది ఏమో కానీ తనకంటే ఒక యూనిక్ స్టైల్ని పెట్టుకున్నాడు ఎవరి దగ్గర పనిచేయలేదు తనకు తానుగా ఫిల్మ్ మేకర్గా తను తానుగా స్కల్ప్ట్ తను తానుగా తను చెక్కుని ఈ రోజున వండర్ఫుల్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యి క్లాస్ ఎక్కడ తప్పు పట్టలం సినిమాలో ఎక్కడ కమర్షియల్స్ కోసంగా ఎప్పుడైనా డైవర్ట్ అయింది కానీ దానికి అలా లేదు తను ఏమన్నా అది స్ట్రైట్గా తీస్తాడు అది ప్రజలకి సరిగ్గా హార్ట్లో హిట్ చేస్తాడు ఆ రకంగా మీ సినిమాలు అన్నీ కూడాను సక్సెస్ ఓ పక్కన పెడితే ప్రతిదీ మర్చిపోని క్లాసిక్లా అనిపిస్తుంది సో నేను గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ యూర్ ఫిలిమ్స్ శేఖర్ ప్లీజ్ అండ్ ఈ సినిమా ఖచ్చితంగా అలరిస్తున్న అంటే నో డౌట్ ఎందుకంటే దాని వెనకాల మా నారాయణ దాస్ గారు ఉన్నారు సునీల్ ఉన్నారు వాళ్ళు ఆ సినిమాని ఖచ్చితంగా పెద్ద హిట్ చేస్తారు నో డౌట్ అబౌట్ ఇట్ అరకం మీ కాంబినేషన్ వండర్ఫుల్ చాలా బాగా పెద్ద హిట్ అవ్వాలి మనసులతో కోరుకుంటున్నాను ఇక ఈ సినిమా కెమెరామెన్ విజయ్ కుమార్ వాడు మా శిష్యుడు మా తమ్ముడు అంటాడు నిలబడరా సీ ఎస్ నేను అవకాశం ఇవ్వాలి ఇవ్వాలనుకున్నాను అనుకున్నాను నాకు దొరకనంత బిజీగా అయిపోయాడు మీరు అవకాశం ఇచ్చి మీ సినిమాలో వచ్చేస్తూ అండ్ తర్వాత విజయ్ వాళ్ళ అబ్బాయి కూడా దీనికి మ్యూజిక్ అని విన్నాను నిజమే కదా హే బాబు గుడ్ గుడ్ వండర్ఫుల్ ఏదో చిరంజీవి కొడుకు రామ్ చరణ్ యాక్టర్ అయినట్లుగా అతను కెమెరామెన్ అవుతావు అతను కొడుకు అనుకున్నాను కానీ నువ్వు డిఫరెంట్ క్రాఫ్ట్ డిఫరెంట్ ఫీల్డ్ తీసుకున్నావు అండ్ ప్లీజ్ నాన్నగారు పడ్డ కష్టం నువ్వు పడు డెఫినెట్గా ఫనిష్ అవుతావు దీని మ్యూజిక్ అదిరిపోయింది సారంగ దర్యా సాంగ్ ఉంది ఓ మై గాడ్ ఎంత మంచి నెంబర్ అంటే అది వండర్ఫుల్ ఇప్పటికే పెద్ద హిట్ అయిపోయింది అది ఆల్రెడీ ఆ సాంగ్ కోసం సరే ఈ రెండు మూడు సార్లు చూస్తాను నేను సో నీకు మంచి పాత్ ఉంది ఈ రోజున అని అంటానికి ఏది దానికి మించి నా శిష్యుడు కొడుకు నువ్వు నువ్వు నా బెడ్ లాంటి వాడివి ప్లీజ్ గో హెడ్ ఆల్ ది వెరీ బెస్ట్ సో దట్స్ ఇట్ ఈ సినిమా ఇక్కడ రావడం అనేది ఈ కోవిడ్ తర్వాత చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళిన ఫీలింగ్ నేను అంత ఎక్సైట్ అవుతున్నాను మిమ్మల్ని ఇలా మ్యూట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది ఈ మిగతా నటీ నటులకు సాంకేతిక నిపుణులకు ప్రతి ఒక్కరికి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ ఒక చిన్న ముగింపుగా సుమ ఇఫ్ యూ క్యాన్ పర్మిట్ మాట్లాడచ్చు కదా ఇది వెరీ సీరియస్ ఇష్యూ ఫిల్మ్ ఇండస్ట్రీ గతం ఎన్నో డికేట్స్కి మనం చూస్తే కనుక సక్సెస్ రేట్ కేవలం పది పదిహేను శాతం మహా అయితే ట్వంటీ పర్సెంట్ ఓన్లీ ఆ సక్సెస్ రేట్ యాజ్ యూ నో అమిర్జీ సో అండ్ ఇది తర్వాత మనకి ఈ సినిమాలో ఈ ట్వంటీ పర్సెంట్కే సినిమా ఇండస్ట్రీ చాలా పచ్చగా ఉంటుంది అంటే అందరూ అనుకుంటారు కానీ ఇక్కడ కష్టాలు పడేవాళ్ళు సాధక బాధగా అనుభవించేవాళ్ళు రికార్డ్ తేగానే డొక్కాడని కార్మికులు ఇలాంటి వాళ్ళు ప్రత్యక్షంగా వేల మంది పరోక్షంగా లక్షాది మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు అందరూ కలిస్తేనే ఇండస్ట్రీ తప్ప ఒక ఐదారు మంది ఐదు ఐదారు మంది ఐదు ఐదారు మంది డైరెక్టర్లు వీళ్ళు కలిస్తే ఇది కాదు సినిమా ఇండస్ట్రీ వీళ్ళు బాగున్నారు కదా సినిమా పచ్చగా ఉంది అంటే కనుక మెలిసేదంతా బంగారం కాదు అన్న సామెత వర్తిస్తుంది ఇక్కడ కాబట్టి అది కాదు మనం కోరుకునేది అంది ఈ మధ్య కరోనా సమయంలో మరీ సుస్పష్టంగా తెలిసింది షూటింగ్స్ ఫోర్ ఫైవ్ మంత్స్ ఆగిపోయేసరికి కార్మికులు వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారనేది మేము కళ్ళారా చూసాం మాకు తోచినట్లుగా వాళ్ళని వీళ్ళని ఆ హీరోని ఈ హీరోని అతని పెద్దల్ని అందరిని అడిగి ఏదో కొన్ని కోట్లు కలెక్ట్ చేసి సో నిత్యావసర వస్తువులు గ్రాసరీస్ ఫర్ త్రీ ఫోర్ మంత్స్ త్రీ టైమ్స్ వాళ్ళు అందరికీ అందివ్వగలిగా బట్ లకీగా తర్వాత వెంటనే రెజ్యూమ్ అయిపోయిన షూటింగ్స్ దెన్ అందరు ట్రాక్లో పడిపోయారు కానీ ఒక నెల షూటింగ్ లేకపోతే ఎంత గడ అగ్గలాడుతారని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నారు సో ఇండస్ట్రీ అనేది నిత్యం ఉండే పచ్చదనం కాదు అది అలాగే ఏ విపత్తు వచ్చినా ఏ ప్రమాదాలు జరిగినా ఏ యుద్ధాలు జరిగినా ఏ ఎత్ఫెక్ట్స్ వచ్చినా సరే ఏ వరదలు వచ్చినా ఏం వచ్చినా సరే ముందుగా స్పందించేది మేము మా సినిమా ఇండస్ట్రీ గర్వంగా చెప్పగలం అలాంటి ఇండస్ట్రీ చౌట్లో పట్టిస్తుంది సుమా సో అలాంటి ఇండస్ట్రీ ఈ రోజున అదే రకమైనటువంటి సంక్షోభంలో పడిపోయింది సినిమా కాస్ట్ పెరిగిపోయింది అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి కాదు ఇది సో దానికి గాను ప్రభుత్వాల్ని రెండు ప్రభుత్వాల్ని ఈ యొక్క లవ్ స్టోరీ వేదిక ముఖంగా నేను విన్న అడుగుతున్నాను మేము ఆల్రెడీ నారాయణ దాస్ గారు నాయకత్వంలోను మిగతా అందరూ కూడాను ఇలా రామ్మోహన్ రావు గారు క్షమించాలి రామ్మోహన్ రావు గారు ఎస్ సార్ ఆయన చిరకాల మిత్రుడు ఆయన కూడా ఇందులో పార్ట్ అవ్వటం అనేది మనసు అభినందిస్తాను మన కలిపి ఈ ఇండస్ట్రీ ఫ్లెష్గా ఉండాలి బాగుండాలి అని చెప్పేసి మనకున్న సాధక బాధకాలు ఉండి బడ్జెట్ పెరుగుతున్న విధంగా కాస్ట్ ఆఫ్ ఇది పెరుగుతున్న ఈ సందర్భంలో అంత రెవెన్యూ రాకపోవడానికి ఏంటి కారణాలు అని చెప్పి మేమందరం కలిసి ప్రభుత్వాలు విన్నవించుకోవడం జరిగింది అండ్ దానికి సానుకూలంగా స్పందించేవారు అయితే ఇంతవరకు జీవో రాలేదు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం గారిని కూడా మీ సభాముఖంగా అడుగుతున్నాను మీరు కనికరించండి మాది స్పెషల్గా తీసుకోండి బయట అనుకున్నట్లుగా నలుగురు హీరో ఏదో హైయెస్ట్ రెమ్యురేషన్ తీసుకుంటారు డైరెక్ట్లు బాగా సంపాదించుకుంటారు అనేది నలుగురు అయిలు మాత్రమే వాళ్ళ కోసంగా మిగతా వాళ్ళందరూ సఫర్ అయ్యేలాగా మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు దయచేసి సభాముఖంగా వినమ్రంగా అడుగుతున్నాను ప్లీజ్ దయచేసి కొంచెం సానుకూలంగా స్పందించి మా రిక్వెస్ట్ని మీరు దానికి పరిష్కార మార్గంగా చూసి చెయ్యి ఎందుకంటే ఏదైనా సరేనండి బాగుందా లేదా అంటూ ఎనీ వస్తువు మనం చూసి కొంటాం ఒక వంకాయ కానివ్వండి బీరకాయ కానివ్వండి ఎనీ వెజిటేబుల్ ఫస్ట్ మేము చూసుకుంటాం చూసుకుని బాగుందంటేనే మనం కొంటాం కానీ కొనకుండా కొని చూసేది ఒక సినిమా మాత్రమే చూసి కొనేది కాయగూరల వస్తువులు అయితే చూడకుండా కొని కొని చూసేది సినిమా మాత్రమే అలాంటి సినిమా ఎందుకు చూస్తున్నారంటే మా మీద నమ్మకం వీళ్ళు డిప్రైవ్ చేయరు చిరంజీవి ఉన్నాడంటే కదా కమర్షియల్ ఇంగ్రీడియట్స్ ఉంటాయి సో చిరంజీవి సినిమాకి వెళ్ళిపోవచ్చు ఎంత ఖర్చు పెట్టినా సరే అనంత ఊపు ఉత్సాహం ఉంటుంది వాళ్ళంత నమ్మకంతో వస్తారు కాబట్టి మేము కూడా వాళ్ళు డిప్రైవ్ చేయకుండా ద బెస్ట్ ఇవ్వాలని ప్రయత్నం మేము చేస్తుంటాం అలాగే ప్రతి ఒక్కరు ఇండియా భారతదేశంలో ప్రతి సినిమాలు కూడా ఇస్తారు దానివల్ల కాస్ట్ పెరగచ్చు ఎప్పుడైనా బై మిస్టేక్ మా టేస్ట్ మా అభిప్రాయాలు కూడా ఒకసారి తప్పు అయి ఫెయిల్స్ ఇవ్వచ్చు కానీ అందులో మోసం లేదు అందులో దగా లేదు బట్ ఎక్కడో మేము అనుకునేది రీచ్ కాకపోవచ్చు అది మా తప్పిదం అంతేగాని మా ఇండస్ట్రీ ఇంత నమ్మకంగా మేము సర్వ్ చేయాలి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని కోరుకునే మాకు కొన్ని సాధక బాధకాలు ఉన్నప్పుడు మీరు దయచేసి కొంచెం దృష్టి సారించి ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ యొక్క సమస్యని పరిష్కరించి మాకు తగిన విధంగా మేము ఆశగా అడగట్లేదు సార్ అవసరానికి అడుగుతున్నాం అది మీరు ఒప్పుకోవాలని మనసుగా కోరుకుంటూ దాన్ని పరిష్కరించండి లేకపోతే సినిమాలు పూర్తి అయి కూడా సినిమాలు చేయాలా చేయకూడదు అని సందిగ్ధం పడిపోయాం ఇప్పుడు ఆచార్య సినిమా అయిపోయింది పూర్తి అయిపోయింది కానీ ఎప్పుడు రిలీజ్ చేయాలి ఎలా రిలీజ్ చేయాలి ఈ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం రిలీజ్ చేయగలమా చేస్తే మనకు రెవ్యూ వస్తుందా రాదా అనే పరిస్థితి అసలే జనం వస్తారా అనే దాని నుంచి కొంచెం ధైర్యం వస్తుంది ఎందుకంటే ఈ సినిమాలు రిలీజ్ చేస్తే కనుక ముఖ్యంగా లవ్ స్టోరీ ఇట్స్ ఐస్ బ్రేకింగ్ ఒక దారి చూపించే సినిమా అవుతుంది ఇది కాస్త జనం వస్తారు యూత్ వస్తారు ఇలాంటి యంగ్స్టర్స్ లవ్ స్టోరీ చేస్తున్నారంటే నేనే రాకెత్ చూడాలనిపిస్తుంది పబ్లిక్లో సో వస్తారు వచ్చిన తర్వాత రెవెన్యూ అంతకంత వస్తుందా అనేది మాత్రం మనం ఆలోచించాలి ఆ ధైర్యం ప్రభుత్వాలు మనకి ఇవ్వాలి ఆ వెసలబాటు ఇవ్వాలి మా కోరికని మీకు విన్నవించుకున్నాం దాన్ని సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరలో మీరు ఆ జీవులు ఇవ్వగలిగితే కనుక ధన్యులం నమస్తే జై హింద్